మొట్టమొదటి వీడియో ఏంటంటే నేను గార్లిక్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో గార్లిక్ ఆయిల్ అనేది మన హెయిర్కి చాలా మంచిది, మంచి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. సో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి, చాలా మంచి బెనిఫిట్స్ అనేది ఉంటుంది ఈ ఆయిల్లో. సో అది ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. అండ్ ఇక్కడ నేను ఒక చిన్న వెల్లుల్లిపాయ అనేది తీసుకున్నాను. ఆ వెల్లుల్లిపాయ రేకలు ఒలిచేసి దాన్ని కొంచెం చితక్కొట్టి ఒక చిన్న గిన్నెలో వేసుకుంటున్నాను అనమాట. సో మీ హెయిర్ని బట్టి తీసుకోవచ్చు. మీది షార్ట్ హెయిర్ అయితే సగం వెల్లుల్లి అంటే 10 రెబ్బలు సరిపోతుంది. సో కొంచెం లాంగ్ హెయిర్ అయితే మాత్రం 15-20 వెల్లుల్లిపై రెబ్బలు ఉంటాయి కదా, అవి అనేది వేసుకోవచ్చు. అండ్ లైట్గా అలా మీరు చితక్కొట్టి ఒక చిన్న గిన్నెలో వేసుకోవాలన్నమాట. అందులో కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నాకైతే పారాషూట్ కోకోనట్ ఆయిల్ దొరకట్లేదండి, అందుకని చెప్పేసి నిహార్ కోకోనట్ ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నాను. సో మీరు కూడా పారాషూట్ ఉన్నా నిహార్ ఉన్నా ఏ ఆయిల్ ఉన్నా కానీ పర్వాలేదు, కానీ ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనేది యూజ్ చేసుకోవాలన్నమాట. సో మనకి ఎంత ఆయిల్ కావాలనేది మన హెయిర్ లెంత్ని బట్టి అందులో వేసుకొని, ఇక్కడ నేను ఆ ఆయిల్ అనేది డబల్ బాయిల్ చేస్తున్నాను. సో ఈ ఆయిల్ ఏంటంటే డైరెక్ట్గా మన స్టవ్ మీద బాయిల్ చేయకూడదండి, ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని ఆ వాటర్ గిన్నెలో ఈ గిన్నె అనేది దించాలన్నమాట. సో ఇలా డబల్ బాయిల్ అనేది చేయాలి. సో కొన్ని కొన్ని ఆయిల్స్ ఉంటే డైరెక్ట్గా బాయిల్ చేయాలి, కొన్ని కొన్ని ఆయిల్స్ మాత్రం సో ఇట్లానే బాయిల్ చేయాలన్నమాట. సో నేను ఇక్కడ ఒక 10-15 మినిట్స్ మధ్యలో చేశానన్నమాట. సో మనకి వెల్లుల్లిపాయలో ఉన్న రసం అంతా కూడా ఆయిల్లోకి దిగాలి. సో అప్పుడే మనకి ఆయిల్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. సో ఈ ఆయిల్ మాత్రం డెఫినెట్గా 100% హెయిర్ గ్రోత్ అనేది ఉంటుందండి. నేను యూజ్ చేసి నాకు మంచి రిజల్ట్ ఉందని చెప్పేసి మీకు ట్రై చేస్తున్నాను, మీకు చెప్తున్నాను అనమాట. సో నేనైతే ఈ ఆయిల్ 1 మంత్ నుంచి యూజ్ చేస్తున్నాను, నాకైతే మంచిగానే అనిపించింది. సో అందుకోసం నేను ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను అనమాట. సో మీరు కూడా ఎవరైనా మంచి హెయిర్ గ్రోత్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ ఆయిల్ అనేది యూజ్ చేయండి. సో ఇంకోటి ఏంటంటే చాలామంది అక్క ఎన్ని రోజులకి మనకి రిజల్ట్ వస్తుంది అని అడుగుతున్నారు. సో ఏ ఆయిల్ అయినా కానివ్వండి, మనకి మినిమం 1-2 మంత్స్ యూజ్ చేస్తే, రెగ్యులర్గా యూజ్ చేస్తేనే మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో నేను ఈ ఆయిలే కాదు, నా ఛానల్ ఇంకా మంచి మంచి హెయిర్ ఆయిల్స్ అనేవి షేర్ చేశాను. సో అన్ని ఆయిల్స్ నేను యూజ్ చేస్తానండి, నాకు మంచి రిజల్ట్ అనిపిస్తే మాత్రమే నేను మీతో షేర్ చేస్తాను. సో నాకు ఎవరైనా చెప్పినా కానీ నేను యూజ్ చేసి మీకు చెప్తానన్నమాట. ఎందుకంటే సో నేను మీకు చెప్తున్నాను కదా, సో మీరు నా నమ్మకం మీద మీరు యూజ్ చేస్తారు. సో మీకు కూడా మంచి రిజల్ట్ ఉండాలి కదా, ఏది పడితే అది చెప్పకూడదు కదా అని చెప్పేసి నేను ఏ ఆయిల్ అయినా యూజ్ చేసి నాకు హెయిర్ గ్రోత్ ఉందా లేదా, హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిందా లేదా చూసుకుంటూ నేను మీతో షేర్ చేస్తానన్నమాట. సో ఇక్కడ నేనైతే అప్లై చేసుకొని మీకు చూపిస్తున్నాను. మీరు కూడా మంచి హెయిర్ గ్రోత్ కావాలంటే ఈ ఆయిల్ యూజ్ చేయండి. మీకైతే నాకు తెలిసి 100% రిజల్ట్ మీకు కనిపిస్తుంది. అండ్ గార్లిక్ పడలేని వాళ్ళు ఉంటారు, కొంతమందికి కొన్ని కొన్ని ఆయిల్స్ పడవన్నమాట. సో చాలామందికి గార్లిక్ అనేది పడుతుంది, గార్లిక్ ఆనియన్ ఇవన్నీ పడతాయి. ఒకవేళ మీకు స్మెల్ అంటూ ఇష్టం లేదు నాకు అనుకునే వాళ్ళు అయితే నేను చాలా మంచి ఆయిల్స్ అనేవి షేర్ చేశాను ఆల్రెడీ నా ఫస్ట్ వీడియోస్లో. ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ కూడా చూడండి, మీకు ఏ ఆయిల్ అంటే అందుబాటులో ఉంటుంది, సో మీకు ఏది ఈజీగా ఉంటుంది అది చూసుకొని మీరు యూజ్ చేసుకోండి. నేను షేర్ చేసిన ఆయిల్స్ అన్నీ 100% హెయిర్ గ్రోత్ అనేది ఇస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే నేను హెయిర్ మొత్తం అప్లై చేసుకుంటున్నాను. సో మీరు బయట నుంచి ఎన్ని ఆయిల్స్ రాసినా తీసుకోవాల్సిన విటమిన్స్ అన్నీ ఫుడ్ రూపంలో మనం తీసుకోవాలండి. సో మనం బయట నుంచి ఎంత చేస్తామో లోపల కూడా అంతే ఫుడ్ అనేది పంపించాలి, మంచి ఫుడ్ అనేది పంపించాలి, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ పంపించాలి. అండ్ చాలామంది మంచి ఫుడ్ తీసుకుంటారు, హెయిర్ కేర్ అనేది తీసుకోరు. కొంతమంది హెయిర్ కేర్ తీసుకుంటారు, కొంతమంది మంచి ఫుడ్ అనేది తీసుకోరు. కాకపోతే మనం రెండు విధాలుగా చేయాలి, బయట నుంచి ఎంత చేస్తామో లోపల కూడా అంతే పంపిస్తే మీకు మంచి రిజల్ట్ అనేది ఇంకా తొందరగా కనిపిస్తుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే చాలామంది నుదుటికి అప్లై చేసుకున్న ఆయిల్ చివరి వరకు రాసుకోరనమాట, సో చివరి వరకు వదిలేసుకుంటారు అలాగా. సో అలా కూడా కాకుండా మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ అంటే చివరిల వరకు కూడా ఈక్వల్గా ఆయిల్ అనేది అప్లై చేయాలి. సో అలా అప్లై చేయడం వల్ల మనకి చివర్లు కూడా కొంచెం అందంగా ఉంటుంది, డ్రై అవ్వకుండా చిట్లకుండా ఉంటుంది అన్నమాట. సో మంచిగా ఉంటుంది, మీరు మంచిగా హెయిర్ అంతా కూడా కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేసుకుంటే. నాకైతే ఇక్కడ పారాషూట్ ఆయిల్ దొరకట్లేదండి, సో నేనైతే ఎప్పుడు పారాషూటే యూజ్ చేస్తాను. నేను ఇక్కడికి వచ్చిన కాంచి నిహార్ అనేది యూజ్ చేస్తున్నాను, నాకైతే కొంచెం ఓకే అనిపిస్తుంది. అంటే ఈ నిహార్ ఆయిల్ ఏంటంటే కొంచెం జిడ్డుదనం అనేది ఎక్కువ లేదన్నమాట. సో మనం ఏ ఆయిల్ రాసుకున్నా కానీ కొంచెం జిడ్డుదనం అనేది హెయిర్కున్నదంటే మన హెయిర్ అనేది మాయిశ్చరైజర్గా ఉంటుంది. సో నాకు అది ఒక్కటే చిన్నది అనిపించింది, కాకపోతే ఇక్కడ మనకి దొరకలేనప్పుడు నేనేం చేయలేను కదా, సో అందుకే ఆయిల్తోనే యూజ్ చేస్తున్నాను. మీకు మాత్రం దొరికితే మాత్రం పారాషూట్ ఆయిలే యూజ్ చేసుకోండి, అదే 100% రిజల్ట్ని ఇస్తుంది, అదే కొంచెం మాయిశ్చరైజర్గా ఉంచుతుంది మీ హెయిర్ని అనేది. సో నేనైతే ఇక్కడ మొత్తం ఆయిల్ అనేది అప్లై చేసుకున్నాను. అండ్ తర్వాత అప్లై చేసుకొని వదిలేసుకోకుండా, ముడిపెట్టేసి వదిలేకుండా అప్లై చేసుకొని ఒక 5-10 మినిట్స్ అనేది మసాజ్ చేసుకున్నారనుకో ఫింగర్స్ తోటి.
సో మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది అవుతుంది. అలా అవ్వడం వల్ల మీ హెయిర్ గ్రోత్ని కూడా పెంచుతుంది అన్నమాట. సో చాలామంది చేసేది ఒకటే అండ్ రాసేసుకొని జస్ట్ దువ్వేసుకొని జడేసేసుకుంటారు. అలా కాకుండా రాసుకొని కొంచెం మీరు మసాజ్ అనేది చేసుకొని ముడి వేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచుకొని తర్వాత మీరు చిక్కు తీసుకోండి. సో మనకి ఆయిల్లో హెయిర్ అనేది కొంచెం నానుతుంది కదా, చిక్కులు కూడా చాలా ఈజీగా వస్తుంది. సో మీరు నూనె రాయగానే చిక్కు తీసినా కానీ జుట్టు అనేది తెగుతుంది అన్నమాట. సో చిన్న చిన్న టిప్స్ అనేవి పాటించడం వల్ల మీ హెయిర్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. అండ్ ఇలాంటి టిప్స్ అనేవి చాలా వీడియోస్ నేను యూట్యూబ్లో చేసి పెట్టాను నా ఛానల్లో, ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టుగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే చిన్న గంట సింబల్ వస్తుంది, అది క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టుగా నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్.